ఇన్స్టెంట్ కాఫీ చూసాం, ఇన్స్టెంట్ ఫుడ్ చూసాం, ఇన్స్టెంట్ లీడర్స్ని చూస్తున్నాం నేడు. ఇన్స్టెంట్ లీడర్స్ని ప్రజలు స్వాగతిస్తారా? అసలు ఇన్స్టెంట్ లీడర్ అంటే ఎవరు? ఇన్స్టెంట్ లీడర్ అంటే నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గురించి ప్రజా పోరాటం చేసిన ప్రతిపక్ష నాయకుడో, లేదా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డ అధికార పార్టీ నాయకుడో వేరే నియోజకవర్గానికి లేదా వేరే పార్లమెంటుకు పోయినప్పుడు అక్కడ ఇన్స్టెంట్ లీడర్ అవుతారు. అక్కడున్న ప్రజలతో మమేకం కావడానికి, అక్కడున్న ప్రజల ఆ పార్లమెంటు కానీ ఆ నియోజకవర్గం కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలు అయితే ఏమి, మండలాలు ఉన్న గ్రామాలు అయితే ఏమి, లేదా ఆ పార్లమెంట్లో నియోజకవర్గాలు అయితే ఏమి, ఇవన్నీ కలగలుపుకొని పోవాలంటే ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. అలాంటిది ఇన్స్టెంట్గా ఒక 2 రోజుల్లోనో అక్కడ నియోజకవర్గం లేదా ఎలక్షన్ టైంలోనో ఆ నియోజకవర్గం లేదా ఆ పార్లమెంట్లో ఆ అభ్యర్థి లేదా ఆ నాయకుడు పోటీకి ఏవైతే ఆ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు అక్కడ వాళ్ళకి సీట్ని కేటాయిస్తాయో అలాంటి లీడర్స్ని ఇన్స్టెంట్ లీడర్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్స్టెంట్ లీడర్స్ని ప్రజలు స్వాగతిస్తే ఎంతవరకు స్వాగతిస్తారు, లేదా సింబల్ని చూసి ఓటేసే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా, లేదా స్థానికత నాయకుల యొక్క పోరాట భావాన్ని పటిమని చూసి ఓటేసే విధంగా ప్రజలు ఉన్నారనేది ఈ 2024 ఎలక్షన్స్తో మనం చూడాలి. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రతి పార్టీ, ఒక పార్టీ అనే కాదు ప్రతి పార్టీ ఇన్స్టెంట్ లీడర్స్ని తయారు చేయడంలో ఇప్పుడు చాలా వరకు తలమునకలై ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మనం గమనించినట్లయితే ఇన్స్టెంట్గా ఒక నియోజకవర్గంలోని లీడర్ని తీసుకెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో అక్కడ వాళ్ళకి టికెట్లను కేటాయించడం, వాళ్ళని ఇన్ఛార్జ్లుగా కేటాయించడం చూస్తున్నాం. ఇన్స్టెంట్ లీడర్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం చాలా